హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే బగారా రైస్ అండ్ దానిలోకి ఆలూ కుర్మా. ఇది ఎప్పుడన్నా స్పెషల్ డేస్లో కానీ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చాలా త్వరగా అయిపోయే రెసిపీ. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి బాసుమతి రైస్ 3 గ్లాసులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత 3 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులు, 1 స్పూన్ షాజీరా, 2 మరాఠీ మొగ్గ, 1 స్టార్ పువ్వు, అలానే 1 చెక్క, 2 ఇలాచీ, 4 లవంగాలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి వీటిలోకి సన్నగా తరిగి పెట్టుకుని 1 టమాటా వేసుకొని ఆ టమాటా అంతా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా అంతా బాగా ఫ్రై అయిపోయింది. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. అలానే ఇందులోకి పచ్చి కొబ్బరి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. అలానే ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అడుగంటకుండా గరిటతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నాక మొత్తం పెరుగు అంతా ఆ మసాలాకి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఇలా పుదీనా కరివేపాకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఎసరు పోసి బియ్యం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత మొత్తం అడుగంటకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి తెర్లుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప కుర్మాకి 3 బంగాళదుంపలు బాగా క్లీన్ చేసుకున్నాను. వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పచ్చి కొబ్బరి బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి. అలానే జీడిపప్పులు 1 అవర్ నానబెట్టాను, వాటర్తో సహా వేసుకోవాలి. 2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. 4 లవంగాలు, 2 చెక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 పాన్ పెట్టుకొని దానిలో 100 గ్రాముల నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని టమాటా అంతా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
టమాటా అంతా బాగా మగ్గిపోయింది. దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత గరిటెతో అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. దీనిలో సరిపడ ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాం కదండి, వాటిని తొక్కు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి, ఆయిల్ అయితే పైకి తేలిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.